ప్రేక్షకులకు నమస్కారం నేను మీ యాంకర్ రీనా ఎప్పటిలాగే ఈరోజు కూడా ఒక సరికొత్త కార్యక్రమంతో మీ ముందుకు వచ్చాం ఒక మంచి కాన్సెప్ట్ అదే అటల్ ఇన్నోవేషన్ మిషన్ అంటే ఏంటి నేటి జనరేషన్ పిల్లలకు చదువులతో పాటు ఏదో ఒక కొత్తగా చెయ్యాలి అనే తపన యూనిక్గా ఉండాలి బేసికలీ అనే థాట్ వస్తూ ఉంటుంది మరి నేటి పిల్లల సృజనాత్మకత అలాగే ఏదో ఒకటి కొత్తగా చెయ్యాలి అనే ఇన్నోవేషన్తో ఉన్న పిల్లలకు ఈ అటల్ ఇన్నోవేషన్ మిషన్ చాలా ఉపయోగపడుతుంది అండ్ మన కేంద్ర ప్రభుత్వం కూడా ఎంతో సమర్థవంతంగా స్టూడెంట్స్ ముందుకు తీసుకొచ్చింది అలాగే ఇది ఓన్లీ ఫర్ స్టూడెంట్స్ ఏనా ఇంకా మహిళలకి అలాగే గ్రామాల్లో ఉన్న ప్రజలకి ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి ఈ టాపిక్ గురించి ఈరోజు మనతో చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ఎన్ మధుసూదన్ రావు గారు సిఈఓ అటల్ మిషన్ సెంటర్ సిసిఎం నమస్తే సార్ బాగున్నారా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి ఈ అటల్ ఇన్నోవేషన్ మిషన్ అంటే ఏంటి అండ్ వాట్ ఈ పేరులోనే ఉన్న విషయం అంటే ఎన్నోవేషన్ మిషన్ ఎన్నోవేషన్ అంటే కొత్త కొత్త ఆవిష్కరణలకి సంబంధించింది ఒకటి చాలా కాలంగా అంటే దశాబ్దాలుగా ఒకటి మన భారతదేశంలో చూసేది ఏమిటంటే శాస్త్రపరంగా శాస్త్రీయపరంగా మన దేశంలో ఉన్న శాస్త్రజ్ఞులు కానీ వేరే ప్రొఫెషన్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా మంచి మంచి ఆవిష్కరణలు చేస్తారు కానీ అవి ఏంటంటే అవి ఒక సాంకేతిక పరంగా ఒక టెక్నాలజీగా రూపొందడానికి అవకాశాలు చాలా తక్కువ ప్రపంచ పరంగా చూస్తే మనము ఐదో స్థానంలో ఉంటాం ప్రచురణలలో పబ్లికేషన్స్ వాటిల్లో కానీ టెక్నాలజీ పరంగా ఆ ప్రచురణలో ఆ డిస్కవరీసు ఎంతవరకు ఒక సామాజికంగా ఉపయోగపడ్డాయి అనే వాటిని చూసుకుంటే మనం చాలా తక్కువ ర్యాంకింగ్లో ఉంటాం సో దీన్నే టెక్నాలజీ ట్రాన్స్లేషన్ అంటారు అందులో భారతదేశం చాలా కొంచెం వెనకబడే ఉందన్నమాట సో ఇవన్నీ చూసి ఈ ఐదేళ్ళ క్రితం మాత్రం ఇన్నోవేషన్ మిషన్ అనేది ఏమిటంటే ఈ ఇన్నోవేషన్స్ని అంటే ఒక ఆల్రెడీ ఒక కనిపెట్టిన ఒక కొత్త జ్ఞానాన్ని దాన్ని సాంకేతిక పరంగా ఎట్లా అనేది ఎందుకంటే బాగా పెరుగుదలది ఉన్న దేశాలు చూస్తే వాటిల్లో ఇటువంటి ప్రక్రియ చాలా వేగవంతంగా చాలా ఫోకస్డ్గా నడుస్తుంది అది భారతదేశంలో చాలా తక్కువ ఇవన్నీ తీసుకుని ఇప్పుడు అతల రనోవేషన్ మిషన్లో ఏమిటంటే ఈ ఇటువంటివి సాంకేతికంగా ఎట్లా రూపొందించగలగాలి దానికి వచ్చే అడ్డంకులు ఏంటి ఎందుకు భారతదేశంలో చేయలేకపోతున్నాం వాటికి కావాల్సిన అవ అవసరాలు ఏంటి అవన్నీ అడ్రస్ చేయడానికి చాలా కొంతకాలం దాన్ని శోధన చేసి ఐదేళ్ళ క్రితం ఒక మిషన్ లాగా ఒక ప్రాజెక్ట్ నీతి ఆయోగ్ వాళ్ళు ప్రవేశపెట్టారు దీనివల్ల ఇందులో ఒక ఆరు ప్రోగ్రాంలు అయితే ఉన్నాయి అందులో మొదటగా మొదలుపెట్టింది అతల ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ సెంటర్స్ అని మొదలుపెట్టారు అదొకటి అతల్ టింకరింగ్ ల్యాబ్స్ అని కూడా మొదలుపెట్టారు ఇవన్నీ ఏమిటంటే పరిశోధనలు చేసిన వాళ్ళని ఒక అంకుర సంస్థలు స్థాపించడానికి కావాల్సిన అవసరాలు ఏమిటి వాటి ఆవిష్కరణ కావాల్సిన సదుపాయాలు ఏమిటి అంటే డబ్బు పరంగా అవ్వచ్చు ఫెసిలిటీస్ పరంగా అవ్వచ్చు అడ్వైజ్ పరంగా అవచ్చు సలహాగా కూడా చాలా అవసరాలు ఉన్నాయి అన్నమాట అవన్నీ మన దేశంలో అప్పటిదాకా అన్నీ ఏదో అక్కడక్కడ చిన్న చితగా ఉండేవి తప్పితే ఒక ఆర్గనైజ్డ్గా ఎక్కడ ఉండేవి కాదు ఆ వాటిల్ని ఒక స్థాపించాలని చెప్పి అతల్ ఎన్నోవేషన్ మిషన్లో మొదట్లో పది సెంటర్స్ ఇచ్చారు అది లా నా ఈ గత నాలుగేళ్లల్లో అది కాస్త ఎనభై దాకా వెళ్ళింది సో ప్రతి ప్రతి రాష్ట్రంలో ఒక నాలుగైదు ఐదు ఆరు అలా సెంటర్స్ ఉన్నాయి వీటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ కొత్తగా ఆవిర్భవించబడిన అంకుర సంస్థలకి ఎటువంటి సపోర్ట్ ఇవ్వగలం వాళ్ళకి అంటే అందరికీ తెలుసు ఏమేమి కష్టాలు వస్తాయి కొత్తగా స్థాపించిన వాళ్ళకేమో అందరూ వ్యాపారపరంగా గొప్ప అవ్వాలనే చూస్తారు కానీ దానికి కావాల్సిన అవసరాలు అవి నేను సలహా కానీ ఒకవేళ రెగ్యులేటరీ అనుకోండి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అంటారు ఇలాంటి వాటిలో వాళ్ళకి అవగాహన ఉండదు ఎందుకంటే ఒక మనిషికి అన్నింటి మీద అవగాహన ఉండడం చాలా కష్టం అలాంటప్పుడు కానీ ఏదో చేయాలి కొత్తది ఏదో చేయాలని ఆ సరదా అయితే ఉంటుంది ఆ ఇది ఉంటుంది కానీ వాళ్ళకి ఇటువంటివన్నీ సపోర్ట్ చేయడాని కోసమని అతల ఇన్నోవేషన్ మిషన్ మొదలుపెట్టారు అండ్ అదొకటి కాకుండా దేశంలో ఇప్పుడు మనం చూస్తుంటే అందరూ చదువుల్లో అందరూ చాలా ప్రతిభావంతులే మార్కులు బ్రహ్మాండంగా వస్తాయి ఇవన్నీ వస్తాయి కానీ ఒక దాన్ని ఒక ఉపయోగపరమైన ఒక వేరే వాళ్ళకు ఉపయోగపడేది దా దాని ద్వారా మనం వ్యాపారం కూడా చేయించు అంటే ఆంట్రప్రనర్షిప్ అనేది అది ఒక ఆప్షన్గా ఎప్పుడూ లేదు మన వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఎందుకంటే అటువంటివి లేవు ఎక్కడా మనం మంచి ఉదాహరణలు ఎక్కడా చూడలేదు దాంతోటి మనం ఏంటంటే అది అటువంటి ఆలోచించాము అందరూ ఉద్యోగాలు చేయడానికే చే చూస్తారు కానీ మనం ఉద్యోగాలు వేరే వాళ్ళకి ఇవ్వగలగా అనే ఆలోచనే ఉండదు ఎవరికి అంటే అటువంటి సదుపాయాలు అవకాశాలు లేవు కాబట్టి ఇంతకాలం ఈ అదల్ ఇన్నోవేషన్ మిషన్లో ఏంటంటే ఈ ప్రాబ్లమ్ని డైరెక్ట్గా రకరకాలుగా అడ్రస్ చేస్తున్నారు అనమాట ఓ మొదటిగా వచ్చింది అత అతడి టింకరింగ్ ల్యాబ్స్ అని ఇటువంటి కొత్తవి ఇన్నోవేషన్ కొత్త ఆవిష్కరణలకి పిల్లలు చదువుతో పాటు ఏం చేయొచ్చు అనేది ఆరు నుంచి పన్నెండో తరగతి క్లాసులు వాళ్ళకి అంటే వాళ్ళు ఈ స్కూల్ ఒక కనుక మేము ల్యాబ్ పెడతాము అంటే వాళ్ళకి కొంచెం డబ్బులు ఇచ్చి వాళ్ళకి కొంచెం సపోర్టు అడ్వైజ్ అవన్నీ ఇచ్చి వాళ్ళకి కాంపిటీషన్స్ పెట్టి వాళ్ళ ఏమైనా కొత్తవి ఏమైనా తయారు చేస్తే ఎక్స్పెరిమెంట్ చిన్న చిన్నవైనా అవ్వచ్చు పెద్ద పెద్దవైన అవ్వచ్చు వాటికి అన్నింటికి అవార్డులు ఇచ్చి కాంపిటీషన్లు పెట్టి ఒక విధమైన ఇన్స్పిరేషన్ కోసమని టింకరింగ్ ల్యాబ్స్ ఆల్మోస్ట్ ఒక పదివేల దాకా ఉన్న ప్రణాళికలతో ముందుకు వెళ్తుంది ఇండియాలో కూడా ఈ నీతి ఆయోగ్ కాకుండా అంటే గవర్నమెంట్ లెవెల్ కూడా కొన్ని క్లీన్ ఎనర్జీ అని కానీ క్లీన్ వాటర్ అని కానీ ఇలాంటివి చాలా ఒక మేజర్ స్కీమ్స్ ఉన్నాయి ఇప్పుడు ఆ స్కీమ్స్లో అవన్నీ కూడా ఇందులో కూడా రిఫ్లెక్ట్ అవుతాయి అవన్నీ కూడా ఇప్పుడు సొసైటల్ ఇంపాక్ట్ అన్నవి యూజువల్గా మనం చూసుకుంటే సొసైటల్ ఇంపాక్ట్ అంటే ఎక్కువగా కనిపించేది నీళ్ళ గురించినూ హెల్త్ గురించి ఎటువంటి విధానాలుగా మనం వాటిల్ని ఇంప్రూవ్ చేయొచ్చు అనేది ఇప్పుడు సింపుల్ టెక్నాలజీ లైక్ వాటర్ ప్యూరిఫికేషన్ ఉన్నాయి వాటర్ ప్యూరిఫికేషన్ టెక్నాలజీస్ మేబీ ఒక ఒక విలేజ్ ఒక గ్రామం లెవెల్లో చేయడము లేకపోతే డిస్ట్రిక్ట్ లెవెల్లో చేయడం ఇటువంటి వాటికి అన్నింటివి కూడా సపోర్ట్ సిస్టమ్స్ ఉండాలన్నమాట వాటికన్నింటికి కూడా ఈ ఇవన్నీ ప్యారల్గా గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి బట్ వాటిలో ఇన్నోవేషన్ తీసుకొచ్చి ఆ స్టూ లోకల్ ఇంటలెక్చువల్ ఇంటలెక్చువల్స్ అంటే స్టూడెంట్స్ అని కానీ ఈ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ కానీ వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేసి వాళ్ళు మోర్ ఎఫిషియెంట్గా చేయడము కొత్త ఇన్నోవేషన్ చేసి వాటికి ఒక మార్కెట్ ప్రజెన్స్ పెట్టడము మీకు ఒక విషయం చెప్పాలంటే ఇప్పుడు మా దగ్గర ఒక ఒక ఉదాహరణ కింద మా దగ్గర ఒక స్టార్టప్ ఉన్నారు వాళ్ళు ఏం చేస్తారంటే ఐఐసిటి అనే ఒక ఇన్స్టిట్యూట్ ఉంది అక్కడ నుంచి ఒక చిన్న టెక్నాలజీ తీసుకున్నారు అది తీసుకుని అది వాటర్ ప్యూరిఫికేషన్కి అనమాట ఆఫ్కోర్స్ అది డ్రింకింగ్ వాటర్ కాదు ఈ కిడ్నీ సంబంధిత బాధితులకి కావాల్సిన క్వాలిటీ వాటర్ని వాళ్ళు తయారు చేస్తారు వాళ్ళు మా దగ్గర మూడేళ్ల నుంచి ఉన్నారు ఇప్పుడు వాళ్ళు నిజంగా వాళ్ళ ప్రోడక్ట్లన్నీ బాగా డెవలప్ అయినాయి వేరే వాళ్ళు ఇన్వెస్ట్ కూడా చేస్తున్నారు ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీతో వాళ్ళు అసోసియేట్ అవుతున్నారు ఇలాంటివి అనమాట అక్కడ టెక్నాలజీ ఉంది కానీ ఆ ఇన్స్టిట్యూట్ దాన్ని ఏం చేయలేకపోతుంది బికాజ్ అక్కడ సైంటిస్టులకి ఆ ఈ నెట్వర్క్ అంటారు ఈ మిగతా స్టేక్ హోల్డర్స్ మిగతా పార్టిసిపేట్ చేసే వాళ్ళందరూ కూడా వాళ్ళకంత పరిచయాలు ఉండవు సైంటిస్టులకి అందువల్ల ఏం చేయలేకపోతున్నారు ఇప్పుడు ఇలా ఒక స్టార్టప్ వచ్చి వాళ్ళు వ్యాపారపరంగానే ఉంటారు వాళ్ళు మా ముఖ్య ఉద్దేశం కానీ వాళ్ళు ఏంటంటే ఆ టెక్నాలజీ తీసుకున్న ఒక ప్రోడక్ట్లా చేసి బయట పెడితే డబ్బులు వస్తే అటు ఆ ఇన్స్టిట్యూట్కి డబ్బులు వస్తాయి వీళ్ళకి డబ్బులు వస్తాయి అనమాట సో ఈ స్టార్టప్స్ అనే వాటిని సపోర్ట్ చేయడానికన్నట్టు ఈ గవర్నమెంట్ గవర్నమెంట్ సపోర్టెడ్ ఇన్స్టిట్యూట్స్ ప్రాజెక్ట్స్ని వాటి అలా ఎందుకు ముందుకు వెళ్లకుండా ఉండిపోయిన వాటిని అన్నింటినీ బయటకు తీసుకొచ్చి ఈ స్టార్టప్స్ కనుక ఇస్తే వాళ్ళు దాన్ని ముందుకు తీసుకెళ్ళి జనరల్గా మొత్తం సొసై సొసైటీలు ఇంపాక్ట్ పెరుగుతుంది లేకపోతే అవన్నీ అలాగే ఇన్స్టిట్యూట్స్లో ఉంటే అక్కడ ఉన్న ఇంట్రెస్ట్లు ఇనిషియేటివ్స్ మీద ఆధారపడి ఉండకుండా ఇలాంటి వాళ్ళకి ఇస్తే వాళ్ళు లబ్ధి పొందుతారు ఇన్స్టిట్యూట్ లబ్ధి పొందింది జనరల్గా దేశం కూడా లబ్ధి పొందింది ఈ ఉద్దేశంతో అనమాట ఇవన్నీ ఇవన్నీ ఇంటిగ్రేటెడ్ టు ద నేషనల్ ప్రోగ్రామ్స్ సో సార్ ముందు కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయా లేదంటే ఇది కొత్త చొరవ అండ్ ఈ ఏఎంఐ అందించే ప్రణాళికలు అండ్ ఈ కార్యక్రమాలు ఏవేవి ఉన్నాయి అతల్ ఇన్నోవేషన్ మిషన్ అనేది దాని ఉద్దేశాలు అంటే ఆబ్జెక్టివ్స్ ఎయిమ్స్ అని చూసుకుంటే అది ఇదివరకు అంత క్లియర్గా ఇదివరకు ప్రోగ్రాంలు లేవు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అతల్ ఇన్నోవేషన్ మిషన్ అనేది నీతి ఆయోగ్ వాళ్ళు మొదలుపెట్టింది నీతి ఆయోగ్ అంటే ఇట్ ఈస్ ఈ గవర్నమెంట్ వచ్చినాక ఆ ప్లానింగ్ కమిషన్ని రిప్లేస్ చేసి నీతి ఆయోగ్ని మొదలుపెట్టారు ఈ ఇది చేసేవన్నీ కూడా ప్లానింగ్ కమిషన్ చేసే అటువంటి కార్యక్రమాలే కానీ వీటిలో ఏంటంటే ఇన్నోవేషన్ అనేది ముఖ్యం దానికి కొంచెం పెద్ద పెద్ద పెట్టు వేసినట్టు అనమాట అది ఇప్పటిదాకా కాలం ఇదివరకు ఏమిటంటే ఒక ప్లానింగ్ కమిషన్లో ఈ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి ఇటువంటి మన గవర్నమెంట్ బడ్జెట్ ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేయాలి ఇట్లానే ఎక్కువ ఉండేది ఇప్పుడు ఏమిటంటే మనం టెక్నాలజీ పరంగా వెనకబడ్డాం అనే కన్క్లూజన్కి ఆల్రెడీ గవర్నమెంట్ ఒక వచ్చింది ఎందుకంటే అది టెక్నాలజీగా వెనకబడ్డాం ఒకటే కాదు టెక్నాలజీ కనుక పెద్దపీఠం వేస్తే దేశాలు చాలా తొందరగా అభివృద్ధి అభివృద్ధి చెందుతాయని అని చాలా క్లియర్ మెసేజ్ మనం ఎంత టెక్నాలజీ మీద ఎంత ఇన్వెస్ట్ చేయగలిగితే అంత మనం ఆత్మనిర్భర్ సెల్ఫ్ రిలయన్స్ అనేది వస్తుంది అండ్ ఆల్సో మనకి ఎక్కువ కూడా మనం ప్రజలకు చేయగలిగే సోషల్ ఇంపాక్ట్ అనేది ఎక్కువ అవుతుందని గుర్తించి కొత్త నీతి ఆయోగ్ యొక్క మ్యాండేట్ ఏమిటంటే ఇన్నోవేషన్ మీద పెట్టాలని చెప్పి అతను ఇన్నోవేషన్ మిషన్ పెట్టారన్నమాట సో ఇటువంటివి పూర్తిగా లేవని ఇదివరకు చెప్పలేము కానీ ఇంత చక్కగా అన్నీ ఇంటిగ్రేట్ చేసి ఇవి మన కష్టాలు వీటి వీటికి వీటికి జవాబు ఇది ఇది చేస్తే ఇది అవుతుంది అని క్లియర్గా ఐడెంటిఫై చేసి చేయడం మాత్రం అతని రిన్నోవేషన్ మిషన్ సార్ ఇది ఓన్లీ ఫర్ స్టూడెంట్సేనా లేదంటే విలేజెస్ కానీ ఉమెన్స్కి కానీ ఏమన్నా కవర్ చేసేది ఉంది ఈ ఏఐఎం ఇందులో మొదట్లో అయితే ఒక ఇంక్యుబేషన్ సెంటర్స్ అన్నట్టు మొదలు పెట్టారండి బట్ తర్వాత ఈ టింకరింగ్ ల్యాబ్స్ అని అవి ఆరో తరగతి నుంచి పన్నెండో తరగతి వాళ్ళకి కూడా ఉపయోగపడాలి అంటే వీళ్ళలో ఏంటంటే బేసిక్గా వాళ్ళలో ఉండే ఉత్సాహం కొత్త ఆవిష్కరణ చేయాలనే ఉత్సాహం ఆ ఇన్నోవేటివ్ స్పిరిట్ని మొదట్లోనే వాళ్ళకి తెలియజేయాలని టింకరింగ్ ల్యాబ్స్ అని పెట్టారు అవి కూడా చాలా వాటి వల్ల చాలా ఉంది ఎందుకంటే ఇప్పుడు భారతదేశంలో ఎక్కువ మనం న్యూస్ పేపర్లో చూస్తే చదువు అనేది మన విద్యా సంస్థ అంతా కూడా గుర్తుపెట్టుకోడాలు నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్ కింద ఉంటుంది తప్పితే దానివల్ల ఉపయోగాలు ఏమిటని మన వాళ్ళు ఇంజనీర్స్ అందరూ బాగా అందరికీ మంచి మార్కులు వస్తాయి వస్తాయి కానీ వాళ్ళని ఒక ఫ్యాక్టరీలో పెడితే వాళ్ళకి పెద్ద చేయడం ఏం రాదు అని ఇలాంటివన్నీ మనం వింటూ ఉంటాం అన్నింటికి కారణం ఏంటంటే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ లేకపోవడం ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం ఆ టెంపర్మెంట్ అనేది మన స్కూల్ ఎడ్యుకేషన్లో లేదు అటువంటివి చేయడానికి టింకరింగ్ ల్యాబ్స్ అని మొదలుపెట్టారు ఈ ఇంక్యుబేషన్ సెంటర్స్ అంటే వాటిలో అన్ని సబ్జె అన్ని సబ్జెక్ట్స్కి అది ఎన్విరాన్మెంట్ అవనివ్వండి హెల్త్ అవ్వనివ్వండి ఇంజనీరింగ్ అవనివ్వండి మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వనివ్వండి వీటికి అన్నింటివి కూడా ప్రతి ఏ ఏ ఇంక్యుబేషన్ సెంటర్ పెట్టాలి అని అనుకున్నారో వాళ్ళ స్ట్రెంగ్త్ని బట్టి వాళ్ళకి డబ్బులు ఇచ్చారనమాట వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మనకి ఇలా చూసుకుంటే ఇప్పుడు మీరు ఇంకొక స్టాటిస్టిక్స్ ఏంటంటే దేశపరంగా ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ యొక్క కాంట్రిబ్యూషన్ జీడిపిలో చాలా ఎక్కువ కానీ మనం గవర్నమెంటు ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్కి ఏం చేస్తోంది వాళ్ళకున్న కష్టాలేంటి అలాంటివి కూడా మనం పట్టించుకోలేదు ఇదివరకు ఇప్పుడు ఏంటంటే ఈ ఇన్నోవేషన్ మిషన్స్లో ఈ ఇంక్యుబేషన్ సెంటర్స్ ద్వారా కానీ వేరే కానీ ఈ మీడియం అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అంటారు కదా సూక్ష్మ అతి సూక్ష్మ సంస్థలకి ఇటువంటి వాటికి అన్నింటికీ కూడా కావలసిన సపోర్ట్ వీటికి అన్నింటికి ఒకటేనండి ఒక నెట్వర్క్ అనేది ఉండాలి ఇప్పుడు నేను ఒక చోటకి వెళ్తే నాకు నాలాంటి వాళ్ళు ఇంకో నలుగురు ఐదును కలవడము నా కష్టాలు వాళ్ళ కష్టాలు తెలుసుకోవడము ఇటువంటివి నెట్వర్క్ అనేది లేదు ఈ ఇటువంటివన్నీ కూడా మా వన్ ఆఫ్ ద థింగ్ మా ఇంక్యుబేషన్ సెంటర్లో చేసేది కూడా మీటింగ్స్ పెడతాం చాలా మిక్సర్స్ అనండి ఏదైనా అనండి పేరు ఏదైనా పెట్టండి కానీ అందరిని పిలిచి కల్పించి ఒకళ్ళోళ్ళు మాట్లాడుకుని ఇది నా కష్టం ఇది నీ కష్టం నువ్వెట్లా సాల్వ్ చేస్తావు నేను ఎట్లా సాల్వ్ చేశాను పెద్దవాళ్ళు ఉంటారు అక్కడ పెద్దవాళ్ళు వాళ్ళు అడ్వైజ్ ఇస్తారు అడ్రస్లు చేంజ్ చేసుకు ఎక్స్చేంజ్ చేసుకుంటారు కాంటాక్ట్లు ఎక్స్చేంజ్ చేసుకుంటారు ఇలాంటివన్నీ అవుతారు ఇది ఒక విధంగా ఇప్పుడు అథల్ ఇంక్యుబేషన్ సెంటర్స్లో కూడా ఈ మెంటర్షిప్ నెట్వర్క్ వీటిలో నియర్లీ ఒక థర్టీ పర్సెంట్ ఆర్ ఉమెన్ ఉమెన్ అంటర్ప్రీనర్షిప్స్ అలాంటి వాటికి బాగా ఎకరేజ్ చేస్తారు హైదరాబాద్లోనే రెండు అథల్ ఇంక్యుబేషన్ సెంటర్స్ టోటలీ ఫోకస్డ్ ఆన్ ఉమెన్ వీ హబ్ అని కానీ ఎలీప్ అని కానీ ఇవన్నీ కూడా సో ఉమెన్కి కూడా చాలా గవర్నమెంట్ లెవెల్లో అది చాలా చక్కగా గుర్తించిన విషయం ఏంటంటే ఆడవాళ్ళని కూడా ఈ ఆంటర్ప్రీనర్షిప్ నెట్వర్క్లోకి తీసుకురాకపోతే చాలా వెనకబడతామని అది చేయడం వల్ల దానివల్ల చాలామంది కూడా వచ్చారు అలానే ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పింది కాస్త మోస్ట్లీ స్కూల్స్కిను ఎంఎస్ఎంఈస్కి కాకుండా విలేజెస్లో కూడా విలేజెస్లో కూడా టెక్నాలజీస్ పెద్ద పెద్ద టెక్నాలజీస్ ఉండకపోవచ్చు కానీ అక్కడ లోకల్గా ఉపయోగపడేవి అంటే ఒక ఒక ఫర్ ఎగ్జాంపుల్ వేస్ట్ నుంచి గ్యాస్ జనరేషన్ అని కానీ లేకపోతే బెటర్ హైజీన్ మేనేజ్మెంట్ అని కానీ డ్రైనేజ్ నెట్వర్క్ కానీ సాల్వింగ్ వాటర్ ప్రాబ్లమ్స్ అక్కడ హెల్త్ డాక్టర్లు ఉండకపోవచ్చు హౌ డు యూ మేక్ డాక్టర్స్ రీచ్ దట్ ప్లేస్ అన్నట్టు ఇప్పుడేంటి ఇప్పుడు కొత్తగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చేటప్పటికి ఈ చాలా ఒక పేషెంట్కి డాక్టర్కి మధ్యలో చాలా యాప్స్ అనేవి వస్తున్నాయి ఇంటర్ఫేస్ లాగా ఇట్లాంటి వాటితోటి చాలా చాలా ఉపయోగపడుతుంది మనుషులు ఒక చోట నుంచి కదలకుండా దే ఈజీగా ఎక్కడో రిమోట్ విలేజెస్లో ఉన్న వాళ్ళకి కూడా మనం మంచి అడ్వైజ్ ఇవ్వగలుగుతున్నాం ఇటువంటివన్నీ కూడా అతల్ ఎన్నోవేషన్ మిషన్లో ఇంకొక స్కీమ్ అనమాట ఈ ఈ రిమోట్ విలేజెస్కి చేరడానికి టైర్ త్రీ సిటీస్కి చేరడానికి సో వాళ్ళ ఉద్దేశంలో మొత్తం అంతా ఎంతవరకు వీలైతే అంతవరకు కవర్ చేస్తున్నారు అంటే అన్ని సిగ్మెంట్స్ ఆఫ్ ద సొసైటీ ప్రాబ్లమ్స్ ఆర్ అడ్రస్డ్ ఇన్ ద అతల్ ఇన్నోవేషన్ మిషన్ ఈ కార్యక్రమాలు ఏంటి క్లుప్తంగా ఒకటి ఫండింగ్ ఇవ్వడం అంటే ఇప్పుడు అతుల్ ఇప్పుడు మేము ఉన్నాము అతుల్ ఇన్నోవేషన్ సెంటర్ అని మాకు వాళ్ళు డబ్బులు అనమాట ఈ గ్రాంట్ నేడ్ ఇస్తారు దాంతో మేము వాళ్ళు అది చేయడము అండ్ ఆల్సో సీడ్ మనీ అంటారు సీడ్ మనీ అంటే కొత్త సంస్థ స్థాపించారు వాళ్ళకేమో కొద్ది రోజులు వాళ్ళ సొంత డబ్బులతో కొంతవరకు పనిచేస్తారు తర్వాత వాళ్ళు డబ్బులు అయిపోతాయి ఇప్పుడు కొత్త ఆవి కొత్తగా నూతనంగా ఆవిష్కరించబడిన సంస్థలకి బ్యాంకులు గ్యారె డబ్బులు ఇవ్వవు లోన్స్ ఇవ్వలేవు ఎందుకంటే వాళ్ళకి కొల్ లెటర్లు ఏముంది గ్యారెంటీ ఏముంది అన్నట్టే చూస్తారు అటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఎందుకంటే డబ్బులు ఒక ఒకటి మొదలు పెట్టాక దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి డబ్బులు అవసరం జీతాలు అవనివ్వండి టెక్నాల అంటే ఇన్స్ట్రుమెంట్స్ అవన్నీ వాటికి సో సీడ్ మనీ అని ఇస్తారన్నమాట సీడ్ మనీ ఏంటంటే అంటే పది లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షలు డి వాళ్ళకి అవసరాన్ని బట్టి ఒక కమిటీ చూసి వాళ్ళకి ఇస్తుంది సో ఈ సీడ్ మనీని కూడా మనం అతలు ఇంక్యుబేషన్ సెంటర్స్లో ఇవ్వగలుగుతాం అలా అలా కూడా సపోర్ట్ ఉంటుంది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మెంటర్స్ అది నా ఉద్దేశంలో అంతకంటే పెద్ద అవసరం వేరే వేరేం లేదు మనుషులకి ప్రాబ్లీ డబ్బులు కావాలంటే ఎట్లా ఎలాగో తెప్పించుకోవచ్చు కానీ మంచి సలహా కరెక్ట్ సలహా అది రావడం చాలా ముఖ్యం ఈ మెంటర్షిప్ నెట్వర్క్ అనేది అదర్ ఇన్క్యువేషన్ ఇన్నోవేషన్ మిషన్లో చాలా మంచి ప్రోగ్రామ్ సో రైట్ సార్ నేను బిజినెస్ చేయాలనుకుంటున్నాను చేరడం ఎలా అని సో హౌ బిజినెస్ మెన్ రావాలంటే ఏం చేయాలి ఇంటర్నెట్ చాలా ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి మీరు ఇంటర్నెట్లో ఒక్క మాట చెప్తే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది బట్ కొంచెం ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడు ఇప్పుడు మన హెల్త్ పరంగా చెప్పాలంటే మనకి ఫిబ్రవరిలో హైదరాబాద్లో బయో ఏషియా అని అవుతుంది బయో ఏషియాలో మన రాష్ట్రంలో కానీ సౌత్ ఇండియాలో కానీ ఉన్న పెద్ద పెద్ద సంస్థలన్నీ అక్కడికి వస్తాయి సో అటువంటి సంస్థలకు అటువంటి ప్లేసెస్కి ఒకసారి వస్తే అక్కడ అన్ని గవర్నమెంట్లో మిగతా బ్రాంచెస్ వాళ్ళందరూ వాళ్ళ దగ్గర ఉన్న స్కీమ్స్ ఏమిటి ఎవరు ఎక్కడికి వెళ్ళొచ్చు అనేది చాలా క్లియర్గా చాలా షాప్స్ ఉంటాయి అన్నమాట వాటిల్లో మీరు ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు దట్ ఈజ్ ఒకటి నెట్లో అయితే చాలా సులువుగా ఇవన్నీ కూడా ఫస్ట్ థింగ్ ఈజ్ వీటిలో ఏంటంటే మీడియా ప్రజెన్స్ చాలా ఎక్కువ చేయమంటారనమాట అతల్ ఇన్నోవేషన్ మిషన్లో వన్ ఆఫ్ ద పెద్ద పుష్ ఏమిటంటే ఏం చేసినా అందరికీ చెప్పండి ఎటువంటి విషయమైనా అందరికీ చెప్తే అందరికీ తెలిస్తే ఎక్కువ మందికి ఈ విషయాలు తెలుస్తాయి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వస్తారు అని సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకటి మా దగ్గరికి రావచ్చు బట్ మీ ఉన్నాను వాళ్ళకి ఎలా తెలుసు అంటే వాళ్ళు మీడియాలో చూసుకోండి ఏఎంఐ ఏర్పాటు చేసిన సహాయక వ్యవస్థలు ఏమైనా ఇప్పుడు ఏంటంటే అతల ఇన్నోవేషన్ మిషన్లో వాళ్ళు వాళ్ళు ఇచ్చే గ్రాంట్స్కి ఎవరైనా అప్లై చేయొచ్చు ఇదివరకు అయితే అది గవర్నమెంట్ అది ప్రభుత్వ సంస్థ అతల ఇన్నోవేషన్ మిషన్ యూజువల్గా గవర్నమెంట్ వాళ్ళు ఫండింగ్ ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వరు ఎక్కువ అంటే డైరెక్ట్గా బట్ ఈ అతల ఇన్నోవేషన్ మిషన్లో ఎనీ కార్పొరేట్ ఎనీ ప్రైవేట్ ఇండస్ట్రీ కూడా మేము అతల ఇన్నోవేషన్ సెంటర్ పెట్టుకుంటాము అందులో ఈ స్టార్టప్స్కి సపోర్ట్ ఇస్తామని మంచిగా ఒక అప్లికేషన్ పెడితే వాళ్ళకు కూడా ఇస్తారు సో ఈ అతల్ ఇన్నోవేషన్ మిషన్లో స్థాపించిన సంస్థలు ఇప్పుడు నేను చెప్పాను కదా ఒక పదివేలకు పైగా టింకరింగ్ ల్యాబ్స్ ఒక డెబ్భై ఎనిమిదో ఎనభై అతల్ ఇంక్యుబేషన్ సెంటర్స్ ఇవన్నీ వాళ్ళు స్థాపించిన సంస్థలు అనమాట ఎస్ సార్ స్టార్టప్ కోసం సవాల్ ఏంటి వాట్ ఆర్ దాలెంజెస్ ఫర్ స్టార్ట్అప్ స్టార్టప్స్ మొదలుపెట్టి యూజువల్గా స్టార్టప్స్ అనేవి ఒక ఒక వ్యక్తితో మొదలవుతాయండి ఏదో ఒక మంచి ఐడియా ఉంటుంది అది ఒక యాప్ అవనివ్వండి ఒక కొత్త ఒక రోగ నిర్ధారణకి ఒక కొత్త డివైజ్ అవనివ్వండి లేకపోతే ఏదో ఒకటి ఇట్లాంటివి కొత్త ఐడియా ఒకటి వచ్చినప్పుడు దాన్ని నెక్స్ట్ స్టేజ్కి తీసుకెళ్ళాలంటే అది ఒక ఐడియా అంటే ఐడియాని ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అంటారు అంటే అది నిజంగా పనిచేస్తుంది ఎందుకంటే నాకు ఒక ఐడియా వచ్చిందంటే నేను చాలా గొప్పది అనుకోవచ్చు కానీ అది ఎంత గొప్పదో అనే దాని నలుగురికి చెప్పి వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్నా కానీ మనకి అది ఎంత దాని విలువ తెలుస్తుంది అదొకటి మొదటిది ఒకటి ఏదైనా సరే ఒక ఐడియా నెక్స్ట్ తీసుకెళ్ళాలంటే మీకు కొన్ని అవసరం ఎస్పెషల్లీ ఇప్పుడు మనం ఏదైనా ఐటీ రిలేటెడ్ అనుకోండి ఐటీ రిలేటెడ్ అంటే మనం ఇప్పుడు టీ హబ్ అని కానీ ఇలాంటివి చాలా ఉన్నాయి సిటీలో కానీ ఎక్కడైనా సరే వాళ్ళు ఏంటంటే అది ఒక యాప్ డెవలప్మెంట్ ప్రోగ్రామింగ్ అట్లాంటివి చేసుకోవాలి కొంచెం అడ్వైజ్ ఇక్కడ అక్కడ ఈ ఈ ప్రో రొటీన్ వాడద్దు ఆ రొటీన్ వాడు అని అక్కడ అడ్వైజులు ఇస్తారు వాళ్ళు చేస్తారు కానీ అది హెల్త్ వచ్చే వాటికి దట్ మేము ఎక్కువగా ఆరోగ్యపరంగా ఉన్న పరిశోధనల మీద ఎక్కువ సమయం ఉంటుందన్నమాట వాళ్ళకి ఎక్విప్మెంట్ కావాలి ఏదైనా ఒకటి చేయాలంటే ఒక ఎవరిదైనా ఒక నా దగ్గర కొత్తగా క్యాన్సర్ కనిపెట్టే కొత్త పద్ధతి అనుకోండి వాళ్ళకి ఈ క్యాన్సర్ పేషెంట్ శాంపుల్స్ కావాలి దానికి చేయాల్సిన టెస్ట్లకు కావాల్సిన పరికరాలు కావాలి కొన్ని కెమికల్స్ కావాలి ఎవరిని కావాలంటే డబ్బు పరంగా కొంచెం ఇది ఉండాలన్నమాట అది కొంతవరకు వాళ్ళకి వాళ్ళ వీళ్ళందరూ మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు దానివల్ల ఉపయోగం ఎంతో తెలుసు ఇటువంటిది వేరే వాళ్ళు కూడా చేస్తున్నారా లేదు కాబట్టి మన దానికి విలువ ఎక్కువ ఉంటుంది అని కొంత వాళ్ళకి అవగాహన ఉంటుంది అప్పుడు మొదలు పెడతారు మేడం ఒకే సొంత డబ్బులు కానీ వేరే వాళ్ళ డబ్బులు కానీ తీసుకుని ఒక పది లక్షలు ఇరవై లక్షలు పెట్టి మొదలు పెడతారు అది కొంతకాలం తర్వాత అయిపోతాయి మనం అనుకున్న టీవీ కావు అప్పుడు వాళ్ళు కష్టాల్లో పడతారు ఆ కష్టాల్లో పడినప్పుడు ఇప్పుడు మేమేం చేస్తామంటే నువ్వు ఆ కష్టాల్లో పడకముందే నీకు వచ్చే కష్టాలు ఏమిటో చెప్పడానికి ట్రై చేస్తామన్నమాట అంటే నువ్వు చేసే టెక్నాలజీ ఒకటేంటంటే ఒక పెద్ద కారణం పెద్ద కారణం ఈ స్టార్టప్స్ కానీ అంకుర సంస్థలు ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటంటే మీరు చేయగల చేయబోయే ప్రోడక్ట్ ప్రజలకు ఎంత అవసరం అది అవసరం ఉంది అని మీరు ముందరే క్లియర్గా ఎస్టాబ్లిష్ చేసుకోవాలన్నమాట అది సెవెంటీ పర్సెంట్ ఆఫ్ స్టార్టప్ ఫెయిల్యూర్స్ ఆర్ యు ఆర్ మేకింగ్ సంథింగ్ దట్ పీపుల్ డోంట్ వాంట్ వాళ్ళకి అవసరం లేదు అందుకని ఫస్ట్ ఎప్పుడు కూడా వీటిలో రివర్స్ వెళ్ళాలన్నమాట ప్రజలకి ఏం కావాలి వాటి అక్కడ ఏంటి గ్యాప్ ఎక్కడుంది టెక్నాలజీ గ్యాప్ ఎక్కడుంది నీట్ గ్యాప్ ఎక్కడుంది అనేది ముందర ఎస్టాబ్లిష్ చేయాలి మీ ఐడియా బాగుండొచ్చు మీ ఐడియాకి దానికి అసలు అసలు అవసరం ఉందా లేదా అనేది ముందర ఎస్టాబ్లిష్ చేయాలన్నమాట దీన్ని మార్కెట్ సర్వే అంటారు మార్కెట్ సర్వే చేసి అసలు దీని దీని దీనివల్ల మనకి కాంపిటీటర్స్ ఎవరు మీకు ఐడియా ఒకటి వచ్చిందంటే మిగతా వాళ్ళకి కూడా వచ్చే ఉంటుంది అటువంటిది వేరేగా ఉండొచ్చు కానీ అదే డొమైన్లో ఉండొచ్చు నేను క్యాన్సర్ కనిపెడతాను ఒక కొత్త ఆ క్యాన్సర్ కనిపెట్టే చాలా రకాలుగా చేస్తారు సో అందులో నా మార్కెట్ నేను ఎంత డిఫరెన్స్ వాళ్ళకంటే వాల్యూ ఎంత ఇవన్నీ చెప్పగలగాలన్నమాట ముందు ఇటువంటివన్నీ కూడా సొంతంగా ఆ వ్యక్తి హు ఎవరైతే మొదలు పెట్టారో వాళ్ళకి అంత అవగాహన ఉండదు ఎక్కడికి వెళ్ళి చూడాలి నెట్లో చూస్తే సరిపోదు సరిపోదు కొంచెం స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలి ఇవన్నీ కూడా మేము ఇస్తామన్నమాట ఆ తర్వాత దానికి ఇప్పుడు అరే నా దగ్గర అంతా అయిపోయింది ఐ కెన్ నేను మార్కెట్లోకి వచ్చేనా వెళ్ళిపోతాను అనుకోవడానికి కూడా లేదు ఎందుకంటే ఏది మార్కెట్లో పెట్టాలన్నా గవర్నమెంట్ అన్నీ ఫాలో అవ్వాలి ఎస్పెషల్లీ హెల్త్ పరంగా అంటే ఇంకా ఎక్కువ ఉంటాయి రూల్స్ అదే యాప్స్ ఐటీ పరంగా అయితే అంత ఉండవు ఎందుకంటే వీఆర్ నాట్ ఈటింగ్ అన్ యాప్ అదే ఇదే అనుకోండి మంది అనుకోండి ఏదో క్యాన్సర్ పరంగా అయితే అవన్నీ ప్రజలకు సంబంధించి కాబట్టి మనం దానికి కావాల్సిన రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి దీనికి తోడు ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఇప్పుడు మీరు ఒకటి కనిపెట్టి అక్కడ పెట్టి ఆ నాకు ఇన్వెస్ట్మెంట్ కావాలి మంచి ఐడియా అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు ఇన్వెస్టర్ ఫస్ట్ చూసేది ఏంటంటే నీకు ఆ ఐడియా మీద ఓనర్షిప్ ఎంత అంటే నీకు ఐపి ఉందా లేదా ఐపీ లేదు అంటే ఐ నాట్ ఇంట్రెస్టెడ్ ఇప్పుడు మీరు వాడంత కష్టపడి ఒక రెండు కోట్లో మూడు కోట్లో పెట్టి ఆ ప్రోడక్ట్ని తయారు చేస్తే మీకు కనుక ఇంటలెక్చువల్ ప్రాపర్టీ లేకపోతే ఎవరైనా చేస్తారు అది ఒక మంచి ప్రోడక్ట్ చేసి మార్కెట్లో పెడితే కాపీ చేయడం చాలా సులువు సో ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అనేది చాలా చాలా ముఖ్యం అనమాట ఎస్పెషల్లీ కొత్త టెక్నాలజీస్లో అది చాలామందికి అంత క్యాజువల్గా తీసుకుంటారు అనమాట అది అలా కాకుండా ఇన్వెస్ట్మెంట్ కావాలంటే ఐపీ ఉండాలి ఇటువంటివన్నీ కూడా వాళ్ళకి అంత క్లియర్గా తెలియదు ఈ ఈ అంకుర సంస్థల అన్నింటికి మేము చెప్పేది అదే ఇటువంటి అడ్వైస్ నువ్వు మీరు మీ పని చేసుకోవడానికి మీకు అన్ని పరికరాలు సహ సలహాలు డబ్బులు కూడా ఇస్తాము ఆల్సో ఇటువంటి సలహాదారులు కూడా అరేంజ్ చేస్తాము సో దట్ మీరు అక్కడ దాకా వెళ్ళి అక్కడ గుంటలో అనుకోకుండా ముందరే ఎక్కడ మరి అభివృద్ధి చెందుతున్న ఈ జనరేషన్ సాంకేతిక పరిజ్ఞానాలకు ఈ ఏఐఎం మద్దతునిస్తుందా ప్రస్తుతం వాళ్ళ ఉద్దేశం మొదట్లో ఐదేళ్ల క్రితం మొదలుపెట్టిన ప్రోగ్రామ్స్ పరంగా చూస్తే దేశంలో ఈ అంకుర సంస్థలకి ప్రోత్సాహం ఇవ్వాలని అది ముఖ్యంగా మొదలుపెట్టారు అప్పుడే మూడు అయింది ఇప్పుడు కొత్తగా ఏంటంటే మనము మన దేశ మనకి ఉపయోగపడే కొత్త టెక్నాలజీసే కాకుండా డీప్ టెక్నాలజీస్ అని అంటే రాబోయే టెక్నాలజీస్లో కూడా మనకి ఒక విధమైన ప్రవేశం ఉండాలి మనలో మనలో ఒక గెలుపు ఉండాలనే ఉద్దేశంతో ఈ ఈ న్యూ ఇండియా ఇనిషియేటివ్స్ అన్నట్టు మొదలుపెట్టారు అందులో ఏంటంటే అవి అవి మిగతా మినిస్ట్రీస్తో కూడా లైక్ హెల్త్ హెల్త్ మినిస్ట్రీ కానీ డిఫెన్స్ మినిస్ట్రీ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ అని కానీ వీళ్ళందరితో కూడా వాళ్ళందరితో కలిపి 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 చేసే ప్రోగ్రామ్స్ అనమాట వీటిలో ఏంటంటే మనకి ఫ్యూచర్ రెడీ అన్నట్టు కొత్త టెక్నాలజీ లేకేసే ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా అందరికీ తెలుస్తున్న విషయం అయిపోయింది ఏమిటంటే ఇప్పుడు మనం ఏ ఏ ఏరియాలో చూసుకున్నట్టు రోడ్ ట్రాన్స్పోర్ట్ అని కానీ కానీ ఎన్విరాన్మెంట్ అని కానీ ఎన్విరా మీన్ వెదర్ సైన్సెస్ అని కానీ అగ్రికల్చర్ అని కానీ హెల్త్లో కానీ చాలా డేటా జనరేట్ చేస్తూ ఉంటాం వాటిల్లో చాలా చాలా కొత్త విషయాలు ఉంటాయి అవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి కొంచెం కొత్త విషయాలు కూడా నేర్చుకోవచ్చు అనే విషయం ఇప్పుడు బాగా అర్థమైంది అనమాట అలాగే త్రీ డీ ప్రింటింగ్ అంటారు ఇప్పుడు ఏదో ఇదివరకు అయితే ఒకళ్ళకి ఏదైనా బోన్ రిప్లేస్మెంట్ కానీ అలాంటివంటి అన్నీ అయితే ఒక స్టాండర్డ్ మోల్డ్ ఉండేది దాంతో చేసేవారు ఇప్పుడు ఏంటంటే ఎక్స్రేలు కానీ త్రీ డైమెన్షనల్ ఇమేజెస్ తీసుకుని త్రీ ప్రింటింగ్ చేసి పర్ఫెక్ట్గా సూట్ అయ్యే ప్రాస్తెటిక్స్ అవన్నీ కూడా తయారు చేస్తారు ఇలాంటివి ఇవన్నీ చాలా ఉపయోగపడతాయి అది మీరు డెంటల్ సైన్స్ అనండి బోన్ ఆర్థోపెటిక్ వాటిలో అనండి లేకపోతే ఈవెన్ స్టెంట్స్లో అని అనండి ఇవన్నీ స్మార్ట్ మెటీరియల్స్ తయారు చేయడంలో అని అనండి ఎందుకంటే ఇదివరకు కూడా ఈ స్మార్ట్ మెటీరియల్ కాన్సెప్ట్ కూడా ఉండేది కాదు ఇవన్నీ కొత్త కొత్తగా వస్తున్న విషయాలు అంటే అటు బయాలజీ మెటీరియల్ సైన్సెస్ ఇంజనీరింగ్ ఇలాంటివన్నీ కూడా కలిపి చేయాలి ఇవన్నీ ఒకళ్లే చేసేవి కాదనమాట ఇటువంటివి కావాలంటే డిఫరెంట్ మినిస్ట్రీస్ మధ్యలో కూడా ఒక విధమైన వాళ్ళ మధ్యలో సంబంధాలు ఉండాలి అంటే గ్రౌండ్ లెవెల్ ఒక ఇన్స్టిట్యూట్లో చేసేవి కాదు ఇది ఆ కాలాలైతే అయిపోయినాయి నేను బోర్డుని వాడు బోర్డుని చేస్తాడు జువాలజీ వాడు జువాలజీని చేస్తాడు అనేది ఇంటర్ డిసిప్లినరీ అనేది ఒక వాచ్వర్డ్ అనమాట ఇది దానికి వేరే రిప్లేస్మెంట్ లేదు ఇటువంటివి కావాలంటే పైనుంచి రావాలి ఇవన్నీ కొంతమంది ఏదో ఐఐటీస్లోనూ కొన్ని చోట్ల ఇటువంటివి ముందరి నుంచే ఉన్నాయి బట్ అవన్నీ వాళ్ళకే పరిమితమైపోయినాయి అనమాట ఇప్పుడు ఈ అతల ఇన్నోవేషన్ మిషన్లో ఇన్నోవేషన్కి కావాల్సినది ట్రాన్స్లేషన్కి కావాల్సినవి కావాల్సినవి అన్ని సంస్థల నుంచి మిగతా సబ్జెక్ట్స్ నుంచి ఎక్స్పర్ట్స్ రావాలి కాబట్టి ఇటువంటివి డౌన్ అప్రోచ్ అంటారు పైనుంచి కిందకి ఇటువంటివి ఇంటిగ్రేట్ చేస్తే కానీ అవవు అనే పరిస్థితి అనమాట అందుకని ఈ ఇన్నోవేషన్ మిషన్లో ఇంటర్ డిసిప్లినరీ సైన్సెస్ మీద స్మార్ట్ మెటీరియల్స్ అని త్రీ ప్రింటింగ్ ఇలాంటి వాటిల్లో చాలా ఫోకస్ ఎక్కువ రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ మాకు తెలియని ఎన్నో విషయాలు సవివరంగా చాలా చక్కగా తెలియజేశారు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సో ఎస్ అటల్ ఇన్నోవేషన్ మిషన్ గురించి ఎన్నో తెలియని విషయాలు మనకి తెలియజేశారు నాట్ ఓన్లీ ఫర్ స్టూడెంట్స్ ఉమెన్స్కి అలాగే మెన్స్కి ఎంత చక్కగా ఉపయోగపడుతుంది అనే విషయాల్ని మనం ఈరోజు తెలుసుకున్నాం మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి దూరదర్శన్